పవన్ కళ్యాణ్ అనే నేను, చాలా బాధాకరం ఏంది ఏంటంటే, పాప మా ఇంట్లో మా వదిన ఎక్సెప్ట్ చిరంజీవి గారు తప్ప పవన్ కళ్యాణ్ అని నేను మీరు చూసారేమో కానీ టీవీల్లో కనీసం చిరంజీవి గారు తప్ప ఇంకెవరు వినలా. నా కుటుంబ సభ్యులు కానీ మా ఇంక మిగతా ఎవరు అందరూ కూడా ఎవ్వరు, నా స్నేహితులు కానీ సన్నిహితులు కానీ అందరు బస్సుల్లో ట్రాఫిక్లో ఇరుక్కుపోయారు. పవన్ కళ్యాణ్ అనే శబ్దం మీరు ఒక్కరే అన్నారు, నాకే తెలియదు. అంటే పవన్ కళ్యాణ్ నేను అంటే దానికి అంత ఉత్సాహం ఉంటుందా నాకే తెలియదు. అంటే కాయ కష్టం చేసుకునేవాళ్ళు ఇంకోసారా ఓకే సార్, కొంచెం దీన్ని మార్చుకుందా, దీన్ని మార్చుకోండి. పవన్ కళ్యాణ్ అనే నేను పిఠాపురం అభివృద్ధికి అభ్యున్నతికి నిరంతరం ఆఖరి శ్వాస వరకు పనిచేస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. ఆ సీఎం సీఎం అని అరిచి మీరు ప్రకృతిని భయపెట్టేశారు, మీరు భగవంతుని భయపెట్టేశారు. మీరు అంటే కూర్చోబెట్టి మీరు ప్రకృతి ఎంత భయపెట్టేశారమ్మా, కనీసం డిప్యూటీ సీఎం అయిపోతే వీళ్ళు ప్రాణాలు తీసేస్తారో అన్నట్టుగా నేను కోరుకోలేదు. నాకు ఆ తల్లి సాక్షిగా చెప్తున్నాను కదా, నేను కోరుకోలేదు, నేనే పదవి కోరుకోలేదు. ప్రభుత్వాలు మారాలి అనుకున్నాను, కానీ మీరు సీఎం సీఎం అని అరిస్తే ఆ ప్రకృతి కూడా కదిలిపోయి అమ్మ కనీసం డిప్యూటీ సీఎం చేయకపోతే వీళ్ళు అసలు తుఫాన్లు భూకంపాలు క్రియేట్ చేస్తాను తల్లి కూడా అనుకున్నాము. దయచేసి బాబు మీరు అదే నోటితో మీ అందరికి దండం పెట్టి చెప్తున్నా, కొంచెం మంచి కోరుకోండి. ఎందుకంటే మీరు ఈ శక్తి ఎలాంటిదో మీకు తెలీదు. ఏ ఈవెన్ ఇక్కడే కాదు, తెలంగాణకి వెళ్ళినా కానీ ఇదే నినాదం. అంటే మీ శక్తి ఎలాంటి శక్తి అంటే మీది ప్రకృతిని కదిలించేంత శక్తి మీది. అంటే ఎండిపోయిన ఎడారిలో మబ్బు కాని రాని చోట, మబ్బు లేని చోట కూడా మబ్బుల్ని తెప్పించి వర్షం కురిపించి ఎడారు భూములను కూడా పచ్చని పంటలుగా చేసేంత శక్తి ఉంది మీకు, అంత శక్తి ఉంది. సో మీ మానసిక శక్తిని మన పిఠాపురం అభివృద్ధితో పాటు రాష్ట్ర అభివృద్ధి, తద్వారా దేశాభివృద్ధి, తద్వారా భారతదేశం 2047కి సూపర్ పవర్ కావాలి భారతదేశం. ఆద్యం దాని మొదలు ఇక్కడ మొదలు పెడతాం.